ఓకే, మామూలు ఇక్కడ ఇండస్ట్రీలో తెలుగు తెలుగు అమ్మాయిలంటే చిన్న చూపు ఉందని కొంతమంది అంటుంటారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ చిన్న చూపు అంటారు. అదే బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి ఉందా, లేకపోతే సౌత్ వాళ్ళని ఇంకా చిన్న చూపు చూస్తారు అక్కడ, అక్కడ ఎలా ఉంది అంటే? ఇప్పుడు నేను బాలీవుడ్ గురించి అంటే ఇక్కడ నార్త్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ, ఇక్కడైతే ఎక్కువగా, అక్కడ అదే ఉందా, సౌత్ వాళ్ళని ఇంకా చులకనగా చూస్తారా ఇట్లా? నేను ఎప్పుడు చిన్న చూపు అని నేను, ఎందుకంటే నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ చాలానే ఎక్కువ, నాకు చిన్న చూపు అని చూస్తున్నారన్న, ఐ నెవర్ క్యారీడ్ మై సెల్ఫ్ లైక్ దాట్. బట్ ఆనెస్ట్గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఎస్, అంటే ఇక్కడ బాంబేకి వెళ్ళి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎందుకు, వాట్ ఈస్ దట్ దట్ ఐఎమ్ ల్యాకింగ్, నాలో ఏంటి మిస్ అవుతోంది, మన వాళ్ళు నన్నెందుకు తీసుకోవట్లేదు, అక్కడెక్కడి నుంచో ఎందుకు తీసుకుంటున్నారు అని, ఇవన్నీ చాలా, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇమేజ్. అంటే మనకి అమ్మాయి ఇక్కడే అవైలబుల్గా ఉంది, షీఈస్ జస్ట్ అ ఫోన్ కాల్ అవే, నేను అనుకుంటున్నాను, ఐ మైట్ బి రాంగ్, బట్ ఆ యాటిట్యూడ్ ఉందేమో అని నేను అనుకున్నా. బికాజ్ ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్ అని నేను అనుకుంటాను, నన్ను నేను ఐ కెన్ సే విత్ ప్రైడ్. బికాజ్ నేను ఎప్పుడు ఒక డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, డేట్స్ దగ్గర కానివ్వండి, కాల్ షీట్స్ దగ్గర కానివ్వండి, యాక్టింగ్ పరంగా ఐ నెవర్ బాదర్డ్ దెమ్. సో ఒక సినిమా చేసిన ప్రతి ఫిల్మ్, ప్రతి డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యారు, ప్రతి యూనో దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ మై యాక్టింగ్. సో ఇలాంటి విషయాలు నేను, నాకు కొన్ని కొన్నిటికి ఆన్సర్స్ లేవేమో, యూనో దేర్ ఆర్ నో ఆన్సర్స్ అంటారు కదా. అండ్ నేను ఐఎమ్ ఆన్ అ రిసీవింగ్ ఎండ్, నేను ఇప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చెయ్యట్లేదు కదా, నేను ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో పొజిషన్లో లేను. సో ఐఎమ్ అట్ ద రిసీవింగ్ ఎండ్, సో నన్ను సెలెక్ట్ చేస్తే ఐఎమ్ ఇన్ అ ఫిల్మ్. సో నాకు తెలీదు వాట్ ఆర్ ద ప్రెరోగేటివ్స్ ఆనెస్ట్లీ. బాంబేకి నేను చెప్పేంత అంత ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు రాలేదు అక్కడ. బట్ ఒక విషయం ఏంటి అంటే, దే జనరలీ సౌత్ నుంచి వచ్చింది అమ్మాయి అనగానే దే టెన్ టు దే డూ ఇమాజిన్, దే డూ కన్క్లూడ్ సౌత్ అమ్మాయి అనే టైప్ కాస్ట్ చేస్తారు. బట్ మన లుక్స్ కానివ్వండి, యాక్టింగ్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ బెస్ట్, ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్. మీకు అక్కడ ఎట్లా ఉంది అంటే, ఇక్కడ ఇక్కడ ఇంత ఇక్కడ చాలా రోజులు చేశారు, అక్కడ చేస్తున్నారు, వేరియేషన్ ఎలా కనబడుతుంది ఏంటి? ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ రియలీ వర్కింగ్ హార్డ్ ఇన్ బాంబే. ఇట్ ఈస్ నాట్ ఈజీ బాంబేలో. ఒకటే అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను ఇన్ని సినిమాలు చేశానని ఒక అడ్వాంటేజ్ నాకుంది, అది దట్ ఈస్ మై అడ్వాంటేజ్. సో అర్చన అనగానే కంప్లీట్లీ కెమెరాకి న్యూ అమ్మాయి కాదు అని దే నో దాట్. సో నా గురించి ఆన్లైన్ యూనో నా నేను చేసిన ఫిల్మ్స్ కానివ్వండి అది వాళ్ళు చూస్తారు. సో ఒకటి ఏంటి అంటే, నేను ఎక్కువ ట్రెడిషనల్ లుక్లో ఉన్న ఫిల్మ్స్ చేశాను సౌత్లో. సో వాళ్ళు కొంచెము అది అనుకుంటారు, బట్ వెన్ దే సీ మీ వాళ్ళు ఒకటే అన్నారు, నీది చాలా వర్సటైల్ ఫేస్ అర్చన, యూనో యూ నువ్వు ఎంత ట్రెడిషనల్గా ఉంటావో అంత ట్రాన్స్ఫార్మింగ్లీ డిఫరెంట్గా ఉంటావు అని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇన్ బాంబే డెఫినెట్లీ. అంటే ఒక 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 పాపులారిటీ ఉంది, ఒక లైకింగ్ ఉంది ఫిల్మ్స్ చేస్తూ, అక్కడ యు గో గివ్ ఆడిషన్స్. సో నేను అక్కడ ఆడిషన్స్ ఇచ్చాను, ఆడిషన్స్ ఇస్తున్నాను నేను. సో అంటే స్టార్టింగ్లో చాలా కష్టమైంది అనమాట, స్టార్టింగ్ ఫ్యూ మంత్స్ నాకు అసలు ఓకే, బికాజ్ అసలు అక్కడ బాంబే ఇట్స్ వెరీ నార్మల్. బాంబే అ బిగ్ స్టార్ ఒక ఫిల్మ్కి సపరేట్ ఒక ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాము అంటే వాళ్ళు వర్క్షాప్స్ చేస్తారు, ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్కడ. బట్ నాకు వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం, వెయిట్ చేయడం, అవన్నీ ఇట్ వాజ్ అ లిటిల్ టఫ్, బికాజ్ హియర్ ఫిల్మ్స్ హ్యాపెన్ న్యాచురల్. ఇక్కడ నేను ఆనెస్ట్గా అంత కష్టపడలేదు, నా వర్క్ నాకు వచ్చింది. సో బట్ నేను ఒక 2 మంత్స్ కొంచెం అలా మైండ్కి ఇదైంది, బట్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్. సో ఐ వాజ్ హ్యాపీ అట్లీస్ట్ ఆడిషన్ ఇచ్చి. అండ్ సర్ప్రైజింగ్లీ ఆడిషన్ ఇవ్వడం, ఈ ఫిల్మ్ ఏదైతే నేను సైన్ చేసానో దానికి ఆడిషన్ ఇవ్వలేదు. సో అలా
ఇట్ హ్యాపెన్డ్ దట్ అంటే 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 ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్డ్ అమ్మాయి కదా, అక్కడ వెళ్ళి అందరిలాగా ఆడిషన్ చేస్తుంటే ఈ డెఫినెట్గా కొంచెం ఎంత కొంత ఈగో హర్ట్ అయి ఉంటుంది కదా డెఫినెట్గా. యా బట్ నేను అన్ని నేను మా ఐ చేంజ్డ్ అ లాట్, నాలో నేను చాలా చేంజ్ చూడగలుగుతున్నాను. ఐఎమ్ అంటే అందరితో పాటు సపోజ్ హాల్లో అందరు కూర్చుంటారు, మీరు వాళ్ళ పక్కన కూర్చో, అలాంటి పరిస్థితులు వచ్చాయా? వచ్చాయి, అలా వచ్చాయి. ఎందుకంటే అందరూ మంచిగా అరే అర్చన వర్క్ చేసింది, తనకి సెపరేట్ గా ట్రీట్ చేయాలి అని అందరికి అంత టైం. వాళ్ళకి మీతో వచ్చిన వాళ్ళు తోటి ఆడిషన్స్ కి వచ్చిన వాళ్ళు మీరెవరో తెలుసుండకపోవచ్చు, వాళ్ళకి పక్కన వాళ్ళు మీతో మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళు మీతో మిస్బిహేవ్ చేయడం కావచ్చు. మీరు అంటే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ అలా వచ్చాయి. ఎలా చెప్పండి? అంటే ఒక మేనేజర్ నాతోటి కొంచెం యూనో, నేను ఒక ఆడిషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆడిషన్ స్క్రిప్ట్ చూశాను, నేను ఫోన్ చేసి చెప్పాను తనకి ఈ ఆడిషన్ నేను చేయదలుచుకోలేదు అనేసి. ఇది నార్త్ మేనేజర్ ఆర్ సౌత్ మేనేజర్? నార్త్, ఓకే, అదే బాంబే. సో అంటే తను షీ వాజ్ వెరీ రూడ్ టు మీ. సో షీ సెడ్ మేనేజర్ సో షీ సెడ్ మరి ఎందుకు ఆడిషన్? ఐ సెడ్ ది నీ రెస్పాన్సిబిలిటీ నాకు చెప్పడం, స్క్రిప్ట్ నాకు ఇవ్వలేదు అంటే ఓ మా 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 ఏజెన్సీ నుంచి నీకు స్క్రిప్ట్ ఇవ్వలేదా అని అన్నారు. అంటే నాకు ఇవ్వలేదు అని అంటే సో తర్వాత షీ కాల్డ్ అండ్ షీ సెడ్ సారీ, బట్ ఇనిషియల్లీ షీ వాజ్ వెరీ రూడ్. అర్చన నువ్వు అంత యూ షుడెంట్ షో యాటిట్యూడ్, you should go give auditions valedo ninnu ippudu pilchi ninnu select chesestunnattu feel avvadu ila. But I was like nen maatlade lopala amma enni maatladesindante nen annanu. I said are you done? Anna then she was like I mean you can't work like this Archana. And I said listen, nuve anno script pampisthane nu naku pampiledu, అందుకే నేను కేవలం నువ్వు వెళ్ళు అర్చన ఆడిషన్కి అంటే వచ్చాను, ఈ స్క్రిప్ట్ చూశాను, ఈ క్యారెక్టర్ నేను చెయ్యను అన్నా. సో దెన్ షీ హంగ్ అప్, షీ కాల్డ్ మీ, షీ సెడ్ సారీ, వాటెవర్ సారీ ఓకే. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మేక్ యూ టఫ్ ఇన్ లైఫ్, యూనో. అంటే నేను చాలా నేను అంత డ్రామటైజ్ చేసి చెప్పట్లేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్, అంటే నేను ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎస్పెషల్లీ. సో దీస్ థింగ్స్ హ్యాపెండ్. సో ఐ జస్ట్ బికేమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ మై లైఫ్ అండ్ యా ఇట్ వాస్ టఫ్. అంటే ఇప్పటికీ ఐమ్ స్టిల్ ఇంకా వేరే ఫిల్మ్ ఏదైతే ఓకే అవ్వబోతుందో ఆ ఫిల్మ్కి నేను ఆడిషన్ ఇవ్వలేదు. నేను వెళ్ళాను, డైరెక్టరు రైటరు అందరూ టీమ్ కెమెరామెన్ ఉన్నారు, దే లుక్డ్ ఎట్ మీ, దే సెడ్ వాళ్ళు నాకు, ఆయన చాలా పెద్ద డైరెక్టరు, నేను ఇప్పుడే ఐ కాంట్ రివీల్ ద నేమ్, బట్ ఆయన నాకు నా వర్క్ గురించి చెప్పారనమాట. నేను చూసాను అర్చన, నాకు చాలా నచ్చింది నీ పర్ఫార్మెన్స్ అలా. ఓకే, సో బాంబే ఇస్ టీచింగ్ మీ ఇట్. అది కొన్ని కొన్నిసార్లు ఇట్ ఈస్ హార్ష్ బట్ యా. ఇంతకీ ఆ ఇబ్బందికరమైన సీన్ ఏంటది చెయ్యే ఆడిషన్కి ఇవ్వకూడదు అనుకున్నా? నథింగ్, ఇట్స్ అ స్మాల్ క్యారెక్టర్ విత్ అ బిగ్ యాక్ట్రెస్. సో అది నేను అలాంటి మిస్టేక్స్ నేను చేయదలుచుకోలేదు. ఇక్కడ ఓకే ఓకే ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంటే ఏంటి? అచ్చా ఆల్రెడీ అక్కడ హీరోయిన్గా వెళ్ళలేదు ఆడిషన్కి? అది నాకు తెలీదు, తెలియకుండా వెళ్ళారు. పాపం ఆ అమ్మాయికి కూడా తెలీదు యాక్చువల్లీ, ఆ అమ్మాయి ఎవరైతే పంపించిందో ఆ అమ్మాయి కూడా తెలీదు. ఇంకా కవరప్ చేసుకోవాలి కదా, సో ఎదుగో అలా మాట్లాడేసింది. సో తర్వాత తన స్క్రిప్ట్ చూసి సాయంత్రం ఫోన్ చేసి ఐమ్ సారీ అనింది. ఆ ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎంత ఫన్నీగా ఇది నాకు ఇప్పటికీ గుర్తుంది అనమాట. ఇది ఫిల్మీ సీన్ అనమాట. ఆ ఇన్సిడెంట్, ఆ అమ్మాయి అలా బడబడా మాట్లాడేస్తోంది, నేను వింటున్నాను, నాకు కళ్ళపడి నీళ్ళు వచ్చేస్తున్నాను, నాతో ఎవరు అలా మాట్లాడలేదు. సో ఐ సెడ్ యూ ఆర్ టాకింగ్ వెరీ రూడ్ అని మధ్యలో అంటున్నాను, నువ్వు రూడ్గా మాట్లాడుతున్నావు, నాతో అలా మాట్లాడు, పీపుల్ డోంట్ టాక్ టు మీ లైక్ దాట్ అని అంటున్నాను. షీ ఈజ్ నాట్ స్టాపింగ్. ఐ వాజ్ యాక్చువల్లీ క్రయింగ్. దెన్ ఐ జస్ట్ వైప్డ్ మై టీయర్స్, దెన్ ఐ వోర్ మై కూలింగ్ గ్లాసెస్. మళ్ళీ ఎవరు చూడకూడదు, యునో. సో ఐ వోర్ మై కూలింగ్ గ్లాసెస్. అక్కడ ఆ ఆడిషన్ ప్లేస్లో ఇంకొక అతను, నేను వస్తున్నాను నా కార్లో కూర్చోడానికి దిగుతున్నాను,
దిగుతుంటే ఒక అతను వచ్చి హీ వాజ్ లైక్ మేడం మీరు సౌత్ హీరోయిన్ వేదా కదా అన్నారు. నేను అన్నాను హా హిందీలో అన్నాడు. నేను అన్నాను అవును అన్నాను. అంటే మేడం ఫోటో చెయ్యే ముజే అనేసి నేను అప్పుడు ఆ కూల్ ఇట్స్ వెరీ ఫిల్మీ సీన్. సో ఐ వాజ్ లైక్ ఓ గాడ్. అంటే దీస్ ఇన్సిడెంట్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాయి. యా ఇట్స్ లైక్ అన్ ఆన్సర్ అన్నమాట. అప్పుడు నేను ఓకే ఫైన్. సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ రికగ్నైజ్ సౌత్ యాక్టర్స్ ఇన్ బాంబే. ఓకే సో ఆల్ దీస్ థింగ్స్.